సుప్రీంకోర్టులో పడినటువంటి ఒక పిటిషన్ జూన్ రెండుని విచారణకు రాబోతుంది ఇది కాస్త సంచలనమైనటువంటి పిటిషనే బట్ ప్రాక్టికల్గా ఆచరణలో కొట్టివేస్తారన్నదే వినబడుతున్నటువంటిది బా ఇండియాని భారత్ అని పిలవాలి ఇండియా అనేది ఆపేయాలి అనేటువంటిది వాస్తవంగా ఇప్పటికే భారతదేశానికి సంబంధించి హిందూస్థాన్ అనేది ప్రపంచ దేశాలు ఏది పాకిస్తాన్ వాళ్ళు మనల్ని హిందూస్థాన్ అంటారు కానీ ఇండియాని వాళ్ళు తక్కువ అట్లాగే చైనా వాళ్ళు అయినా లేదంటే ఇట్లా ఒక అమెరికా ఎట్లాంటి అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీనేమో ఇండియా అంటుంటాయి అదే సందర్భంలో ఆసియా కంట్రీస్ మనల్ని భారత్ అంటుంటాయి మన పొరుగునున్నటువంటి దేశాలు హిందుస్థాన్ అంటుంటాయి బంగ్లాదేశ్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా పాకిస్తాన్ అయినా వీళ్ళందరూ చైనా లాంటి వాళ్ళు భారత్ అంటుంటాయి అదే జపాను వీళ్ళు భారత్ అంటుంటారు అమెరికా లాంటి వాళ్ళు ఇండియా అంటుంటారు ఇక్కడ పేరుని భారత్ అనే పిలవాలి అనేటువంటి ఒక అంటే ఇండియా అనే పేరును తీసేయమని ఆ మధ్యకాలంలో మన బంగ్లాదేశ్ అదే బెంగాల్ని కనుక బంగ్లా అని మార్చుకున్నటువంటి విధంగా అయితే అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్రం కూడా ఆమోదించింది ఇక్కడ ఇది నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా అయితే అది చే పిలవాలా పిలవ దానివల్ల ఏం మార్పు ఉండదు అంటే ఇండియా అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పేరు కాబట్టి మనది భారతదేశం కాబట్టి భారత్ అని పిలుచుకుందాం అనేటువంటిది ఈ పిటిషనర్ ఉద్దేశం అంటే ఆంగ్లేయుల ముద్ర నుండి మన దేశాన్ని యువతలకు తీసుకురావాలనేటువంటి కొంతమంది ఫీల్ అయ్యేటువంటి వాళ్ళలో ఒకళ్ళు అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అది కేంద్ర ప్రభుత్వం దానికి ఒక తీర్మానం చేయాలి ఆ తీర్మానం చేసి దానికి కూడా మళ్ళీ రాజ్యాంగబద్ధంగా పేరు మార్చడానికి అంగీకారమా అంటే కష్టమే అవుతుంది అనుకుంటాను దాని మీద మళ్ళీ టూ థర్డ్ మెజార్టీలు ఆమోదించినా కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక పాయింట్కి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి రాజ్యాంగంలో ఇండియాని రాసుకున్నాం కాబట్టి అది మార్చడం సాధ్యం కాదు రాజ్యాంగ పీఠికలోనే ఉండేటువంటి పాయింట్ ప్రకారం ఇవి రాజ్యాంగ మౌలిక రూపాన్ని మార్చడానికి వీలు లేదన్నారు కాబట్టి ఇది మార్చడానికి కూడా వీలుండదు అనేటువంటిది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట మరి ఏం జరుగుద్దో చూద్దాం